గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే సాక్షి న్యూస్ పేపర్ థర్టీ ఫస్ట్ మే జూన్ ఎనిమిది నుంచి అన్లాక్ కంటైన్మెంట్ జోన్లలో జూన్ ముప్పైవ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించారు ఇతర ప్రాంతాలలో దశల కార్యకలాపాలు మొదలవుతాయి మతపరమైన స్థలాలు ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు అనుమతిచ్చారు హోటళ్ళు రెస్టారెంట్లు షాపింగ్ మాల్లు ప్రారంభించవచ్చు కర్ఫ్యూ ఇకపై రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకే ఉంటుంది కంటైన్మెంట్ జోన్ల ప్రకటన విషయంలో రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఉన్నాయి రాష్ట్రాల మధ్య వ్యక్తులు వస్తు రవాణా విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ అధికారులు రైతు భరోసా కేంద్రాలతో సాగు విప్లవం మార్పు మొదలయ్యింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ఆరు వందల నలభై ఒకటి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ రైతు సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు చాలా సంతోషాన్నిస్తున్నాయి రైతు దేశానికి వెన్నెముక లాంటివారు ఈ విషయం తెలిసిన ఆయన రైతులకు ఎంత మంచి చెయ్యాలో అంతా చేస్తున్నారు రైతులకు మంచి చేస్తున్న ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నా అంటూ వీడియో కాన్ఫరెన్స్లో ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ వెల్లడించారు ఏడాదిలో ఎంత తేడా గత పాలనకు మా ఏడాది పాలనకు వ్యత్యాసాన్ని మీరే చూడండి అంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనిఫెస్టో హామీల అమలులో భేదాన్ని మనసాక్షిగా చెప్పండి వాలంటీర్లను ఇంటింటికి పంపిస్తాం మీరే లెక్క తేల్చండి సంవత్సరంలోనే దాదాపు తొంభై శాతం వాగ్దానాలు అమలు చేశాం మేనిఫెస్టోలో లేకున్నా ప్రజల అవసరాల మేరకు నలభై ఆరు అంశాలను అమలు చేశాం అంటున్న సీఎం వైఎస్ జగన్ అర్హత ఉంటే ఐదు రోజుల్లోనే పింఛన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హత ఉంటే దరఖాస్తు చేసుకున్న ఐదు రోజులకే ఫిన్ఛను మంజూరు చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఒకటి నుంచి శ్రీకారం చుట్టనుంది ఇసుక మద్యం అక్రమార్కులపై రౌడీ షీట్ రాష్ట్రంలో ఇసుక మద్యం అక్రమాల కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ వెల్లడించారు కరోనా దెబ్బకు విమానం రిటర్న్ వచ్చింది లాక్డౌన్తో రహ రష్యాలో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి ఎయిర్ ఇండియాకు చెందిన విమానం శనివారం ఉదయం ఢిల్లీ నుంచి మాస్కోకు బయలుదేరింది సగం దూరం ప్రయాణించింది ఆ విమానం నడుపుతున్న పైలట్లలో ఒకరికి కరోనా సోకినట్లు సమాచారం అందడంతో ఆ విమానాన్ని వెనక్కి రప్పించారు ఏం సాధించారని ఉత్సవాలు ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు వైఎస్ఆర్సీపీ ఏడాది పాలనలో ఏం సాధించారని ఎవరికి ఏమి వరగబెట్టారని ఉత్సవాలు చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు వంద మాటలు చెప్పి అందులో ఒక్క అబద్ధం ఆడితే ఆ వ్యక్తి మీద అబద్ధాల కోరు అని ముద్రపడుతుందని అలాంటిది వందకు వంద శాతం అబద్ధాలు మాట్లాడే వాళ్ళ సంగతి ఏమిటన్నారు వైఎస్ఆర్సీపీ పాలకులు ఆకోవలోకి వస్తారని ఒక ఒక ప్రకటనలో ఆరోపించారు డాక్టర్ సుధాకర్ కేసుపై సిబిఐ దర్యాప్తు ప్రారంభం ఇటీవల సస్పెండ్ అయిన వివాదాస్పద వైద్యుడు డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తును సిబిఐ శనివారం ప్రారంభించింది ఈ కేసులో వైద్యులతో పాటు పోలీసుల పాత్రపై సిబిఐ ఆరా తీసింది